గబ్బర్ అంటారా బాబు లివింగ్స్టన్ బేస్డ్తో లేకుండా ఫస్ట్ రెండు మ్యాచ్లు గెల్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు కాదు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ముఖ్యంగా మా మీద గెలుతారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా చెప్పాలంటే మీ ప్రాప్ సిమ్రాన్ సింగ్ నాత నిలిసి గట్ల పర్ఫార్మెన్స్ చెప్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమున్నది వట్టిదే పిలగాడు అత్తడో రెండు సిక్స్లు రెండు ఫోర్లు కొట్టిపోతాడు అనుకున్నారు కదా మా గబ్బరాన్ని ఇచ్చిన మోటివేషన్తో అరవై కొట్టిన ముప్పై నాలుగు బాల్ మంచిగా అన్న సింగ్ గిదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయాలి ఆయన లాస్ట్ ఓవర్ లో పదహారు రన్లు కొట్టాలే హెట్ మైరు ధృవ్ ఉన్నారు స్ట్రైక్ లా కానీ మన శాంకర ఎక్సలెంట్ యార్కర్ లేచి డిఫెండ్ చేసిండు పద్దెనిమిది కోట్లు కాదు నీకు ఇరవై కోట్లు ఇచ్చినా తప్పలేదు ఏ నాదేముంది అన్నా నేను బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్ల స్పెషలిస్ట్ నే ఏ పొజిషన్లో బ్యాటింగ్ ఇచ్చినా చేస్తా పవర్ ప్లేట్ ఎత్తు ఎక్కడైనా ఎత్తా బౌలింగ్ నన్ను కరెక్ట్గా వాడుకుంటే మనం ప్లే ఆఫ్ కి పోవుడే చూస్తావు కదా ముందు ముందు నేను ఇంకెట్లా వాడుతాను గబ్బర్ ఇష్టం ఉన్నట్టు వాడి వాడి మరి మా టీంకి పనికి రాకుండా చేసేవు ఏందివే చాలు పోయిన మ్యాచ్ గంత మంచి పర్ఫార్మెన్స్ చేసినవు ఈ మ్యాచ్ లో ఇష్టం ఉన్నట్టు రన్స్ ఇచ్చినావు ఏ గబ్బర్ బై ఫుల్ స్వింగ్ ఉన్నాడు చూసినావు కదా ఎప్పుడు ఆడని షాట్ లన్నీ ఆడతాడు మ్యాచ్ కి ముందు మ్యాక్స్ వేళ సూర్యకుమార్ యాదవ్ వీడియోలు చూసి వచ్చినట్టు ఆడిండు అందుకే గబ్బర్ కోసం నేను వేసుకున్న ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయినాయి ఏ ఏం అవ్వే యూజీ నేను వాళ్ళ వీడియోలు చూసి అచ్చు ఏంది వాళ్ళే నా వీడియోలు చూడాలి నేను వాళ్ళకంటే ముందు నుంచే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసిన మళ్ళీ ఇండియన్ టీమ్ కంబ్యాక్ కమ్బ్యాక్ డిఫరెంట్ గా ఆడాలని ఇట్లా అంత నచ్చని అనుకుంటా షార్ట్స్ ఏ అయినా మా బట్లర్కి క్యాచ్ పట్టేటప్పుడు ఫింగర్ కి అంత ఇంజరీ అయింది అందుకే మంచిగా ఆడలేదు లేకుంటే ఈ వన్ నైన్టీ సెవెన్ టోటల్ ని ఊది పడేసాడు ఏం మాట్లాడతాను మీ బట్లర్కి కి అయితే మా బానుక రజపక్షకి ఇంజురీ అయింది అట్లానే మేము గెలవకుంటేనే ఉన్నావా ఇంకా చెప్పాలంటే మీ బట్లర్ లాగానే ఆడే లివింగ్స్టన్ బేస్ట్ ఇద్దరు కూడా అవైలబుల్ గా లేరు అయినా ఫస్ట్ రెండు మ్యాచ్లు గెలిపించిన పంజాబ్ ని గబ్బర్ బోల్తే అన్న మన నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ తో ఉన్నది ఇట్లానే దంచి కొట్టల్లా మెల్లగా ఆడాలా తమ్ముడు నువ్వు మొత్తం దంచి కొట్టుడయ్య నీకు వేరే ఆప్షన్ లేదు ఈ సీజన్ మొత్తం ఇంకో సైడ్ నుంచి నేను చూసుకుంటా ఏంది బోల్ట్ మా ఫస్ట్ మ్యాచ్ లా గంత బౌలింగ్ చేసి సెకండ్ మ్యాచ్ లో బిస్కెట్ చేసినవు నీకంటే జేసన్ ఓల్డరే మంచి చేసిండు బౌలింగ్ అన్ని మ్యాచ్లు ఒకటేలా గేయడానికి నేనేమన్నా రోబోట్ నావే నెక్స్ట్ మ్యాచ్ లా చూసుకుందే అయినా శాంసంగ్ బ్రో నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసినావో తెలుసా ఇక అశ్విని ఓపెనింగ్ పంపే బదులు మా హెడ్మేర్ నన్న నన్న ఓపెనింగ్ కి పంపించేది ఉంటే దంచి కొడుతుండే కనీసం మిడిల్ ఆర్డర్లో నన్న మమ్మల్ని కొద్దిగా ముందు బ్యాటింగ్ ఉంటే మేము గెలిపిస్తుండే వెస్టిండీస్ వల్ల ఎట్లా వాడుకోవాలో నీకు అర్థమైతే లేదు ఏం నవ్వే హోల్డర్ పోయిన సీజన్ బ్యాటింగ్ లో ఓపెనింగ్ కి పోయిన్ గొట్టలేదా రన్స్ ఒక్క మ్యాచ్ ఫెయిల్ అయినందుకు గట్లంటాను టెస్ట్ సెంచరీలు కొట్టిన ప్లేయర్ నివే నేను కరెక్టే అశ్విన్ మా టెస్ట్ వేరే టీ వేరే ఏమి రూకోల్వే బట్లర్కి చిన్న ఇంజురీ అయింది కాబట్టి పోయిన సీజన్ లెక్కనే ఈ సీజన్ ని కూడా అశ్విన్ ని పైన పంపి ట్రై చేసినాము మిస్ ఫైర్ అయింది ఒకవేళ సక్సెస్ అయ్యేది ఉంటే అది కాదు సంజు బ్యాటింగ్ లా పాడికల్ ప్లేస్ ల హెట్ మేర్ ని పరాక్ ప్లేస్ లా నన్ను పంపించేది ఉంటే మ్యాచ్ గెలిపిస్తుండే అంటున్నా సరే సరే చూద్దాం తీ నెక్స్ట్ మ్యాచ్ లా ఇప్పటిలాగానే రాజస్థాన్ మీద మంచి పర్ఫార్మెన్స్ చేసిన వర్షది మంచి ఉన్న జైస్వాల్ని అవుట్ చేసినావు స్టార్టింగ్ నుండే సిక్స్ లు ఫోర్లు కొడదాం అనుకున్నాడు అవుట్ చేసి పడేసినా ఏ సంజు నన్ను నువ్వే టెన్షన్ పడకు మన నెక్స్ట్ మ్యాచ్ డిసి తో ఉన్నది అలా వాళ్ళు బౌలింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాళ్ళు మళ్ళీ అక్కడ హాఫ్ సెంచరీలు కొట్టుకుందాం పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగ్